నా పేరు హరీష్ అండి. నేను బేసిక్గా యుఎస్లో ఉండేవాడిని. అక్కడ నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి యూట్యూబ్లో పెడితే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చూశారు. అందులో హర్ష గారు ఒకరు. నేను కొత్త ఆర్టిస్ట్ అండి. హర్ష గారు చూసి నా వర్క్ అందులో నా వీడియోస్లో నేను యాక్ట్ చేశాను అనమాట. సార్ చూసి నచ్చి బాగున్నాయి చేస్తావా అని చెప్పి కొత్త ఉండను కూడా ఆలోచించకుండా తీసుకుని ఇందులో ఒక మంచి పాత్ర ఇచ్చారండి నాకు. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. సత్య గారు రఘుభయ్యకు కూడా నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే కొత్త ఆర్టిస్ట్కి ఛాన్స్లు ఇవ్వడం నా దృష్టిలో కొంచెం తక్కువ ఇస్తుంటారు. బట్ సార్ మాత్రం టాలెంట్ని గుర్తించి డెఫినెట్గా ఛాన్స్ ఇవ్వాలి అన్నట్టుగా ఆయన ఉద్దేశం పెట్టుకుని మంచి క్యారెక్టర్స్ అండ్ కుమార్ భయ్య గారి డైలాగులు మొత్తానికి సినిమా మాత్రం నాకు తెలిసి అయితే చాలా బాగా నవ్వుకోవడానికి బాగుంటుందండి. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఐఎమ్ షూర్ లైక్ డెఫినెట్లీ లైక్ మీరు అందరి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. అంతే అండి. అండ్ ఐ విష్ ఆల్ ద మూవీ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ద బెస్ట్. ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులకి హీరోలకి తర్వాత వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా అందరికి. ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ లైక్ ఏమంటారు అవసరాలు శ్రీనివాస్ చేశాడండి బీపీ కింద, విజయ్ సాయి పొట్టి ప్రసాద్ కింద చేశాడు పీపీ కింద, తర్వాత కేవీపీ ఫ్రమ్ కొండేపి అనే క్యారెక్టర్ వచ్చేసి ఆర్కే గారు చేశారు. ఇది మొత్తం థియేటర్లో అంటే అందరూ ఏదో డబుల్ మీనింగ్ సినిమా అనుకొని అని అనుకుంటున్నారు బేసిక్గా. బట్ నేను సెన్సార్కి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు సినిమా చూసే ముందు ఏదో డబుల్ సినిమా డబుల్ మీనింగ్ సినిమాలే అని చెప్పేసి వెళ్దామని అనుకున్నాం. తర్వాత స్క్రిప్ట్ పక్కన పెట్టి సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తూ కూర్చున్నామండి అని అన్నారు. తర్వాత ఏమైనా కట్ చేస్తారేమో టెన్షన్తో వెళ్ళాను నేను. వెళ్ళి రెండు మూడు డైలాగ్స్ ఉండండి కట్ చేస్తారా అని అంటే మీ ఇష్టం చెప్పండి మేడం చేసేస్తానంటే వాళ్ళు లేదండి ఎంత క్లీన్ ట్రూ ఫిల్మ్ ఆనెస్ట్ ఫిల్మ్ తీశారు ఒక కట్ కూడా ఇవ్వమండి మీకు ఈ మధ్యకాలంలో క్లీన్ న్యూ సర్టిఫికేట్ ఏ సినిమాకి ఇవ్వలేదు మేము డెఫినెట్గా ఒక కట్ లేకుండా మీరు వాలంటీర్గా ఒక రెండు మూడు డైలాగులు తీసేసేయండి ఒక జీరో కట్స్ మీద మీకు క్లీన్ న్యూ సర్టిఫికేట్ ఇస్తామండి అని చెప్పేసి సినిమా క్యారెక్టర్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు హ్యాపీగా అనిపించింది అనమాట. సరే భయపడతా పోయిన లోపల సెన్సార్ రూమ్లోకి ఎన్ని కట్లు ఇస్తారో ఏం సర్టిఫికేట్స్ ఇస్తారో అనే టెన్షన్తో పోతే మీకు క్లీన్ సర్టిఫికేట్ ఇస్తామండి క్లీన్ న్యూ సర్టిఫికేట్. జియో మీడియా ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 వరప్రసాద్ అండ్ పొట్టి ప్రసాద్ విపి అండ్ పీపీ క్యాప్షన్. ఇంతకుముందు వచ్చిన అందరూ దొంగలే ఇందుమతి ఇది మూడో సినిమా. అందరూ దొంగలే ఇందుమతి ఎలాంటి సక్సెస్ చూసాయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు చూశారు ఫస్ట్ టైం. ఈ రెండు సినిమాల కన్నా మంచి అసలు ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. ప్లస్ క్లీన్ న్యూ సర్టిఫికేట్ కూడా వచ్చింది. 100% ఎంటర్టైన్మెంట్ అండి. ఇప్పుడున్న స్ట్రెస్ దీంట్లో ఒక్కసారి మీరు సినిమా చూస్తే డెఫినెట్గా మీరు రిలీవ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. కామెడీలో ఒక కొత్త రకమైన కామెడీ కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ కానీ దానికి మా హైదరాబాద్ ఫిలిమ్స్ ఏవైతే పంచ్ డైలాగ్స్ తోటి ఫేమస్ అయినాయో అలాంటి పంచ్ డైలాగ్స్ మంచి బాడీ లాంగ్వేజ్ రెండింటిని బ్లెండ్ చేసే మంచి ఆర్ఆర్ అలాగే ఎఫెక్ట్స్ కానీ లొకేషన్స్ కానీ ఇది యాక్చువల్గా 3 languages ప్లాన్ చేసి 3 languages చేయటం జరిగింది. ఇక్కడ చెన్నైలో బెంగళూరులో డిఫరెంట్ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న కొత్త రకమైన మూస కామెడీ కాకుండా ఒక కొత్త రకమైన కామెడీ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అండ్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది సెన్సార్ వారు. సో ప్రతి ఒక్కళ్ళు చూసి ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్కి ఒక మంచి రిలీవర్గా పనిచేసే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఇది. సో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఏజ్ గ్రూప్స్ స్టూడెంట్స్ నుంచి స్కూల్ చిల్డ్రన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చూసి ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది.